హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సేరియే. జనవరి 4 లేదా 5 తేదీన మనకు టెట్ షెడ్యూల్ అనేది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆన్లైన్ పరీక్షపై సమలోచనలు చేస్తూ ఉన్నారు. టీఆర్టీలో 20% వేటేజీ, ఈసారి 7 ఏళ్ల అర్హత. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ వచ్చే నెల 4 లేదా 5 తేదీన విడుదల కానుంది. షెడ్యూల్ ఇచ్చిన వారం తర్వాత దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కసరత్తు పూర్తి చేసింది. ప్రతి ఏడాది టెట్ను 2 పర్యాయాలు నిర్వహించాల్సి ఉండగా గతేడాది ఫిబ్రవరిలో 1 సారే నిర్వహించారు. ఈ ఏడాది ఉపాధ్యాయ నియామక పరీక్ష టీఆర్టీ నిర్వహించనున్నందున ముందుగానే టెట్ నిర్వహణకు షెడ్యూల్ను రూపొందించారు. వ్యాయామ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించాలా వద్దా అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గతేడాది నిర్వహించిన టెట్పై కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈసారి దీనిపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్లకు 2 పేపర్లుగా నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున ఆంగ్లం పేపర్ వేరుగా ఉండనుంది. ఆన్లైన్ ఉంటుందా లేదా? గతేడాది టెట్ను మొదటిసారిగా ఆన్లైన్లో నిర్వహించారు. రాష్ట్రంలో కంప్యూటర్ల సదుపాయం లేకపోవడంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాదుల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. దీనిపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కొంత సర్దుబాటు చేశారు. ఈ ఏడాది టెట్ ఆన్లైన్లో నిర్వహించాలా, పేపర్ పెన్ విధానంలో నిర్వహించాలా అనే దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది టెట్కు 446,833 మంది దరఖాస్తు చేయగా 414,120 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 194,093 మంది, అనగా 46.86% మాత్రమే అర్హత సాధించారు. జనరల్ వారు 60, బీసీ 50, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు 40% అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. టెట్లో వచ్చే మార్కులకు టీఆర్టీలో 20% వెయిటేజీ ఉండడంతో ఈసారి టెట్ రాసే వారి సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మార్కుల మెరుగు కోసం 1-2 పర్యాయాలు రాసిన వారు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఒక్కసారి టెట్ రాస్తే 7 ఏళ్ల వరకు అర్హతగా ఉంటుంది. మరి డిఎస్సీ పరీక్షకు ఎవరైతే సిద్ధం అవుతూ ఉన్నారో వారందరూ కూడా మొట్టమొదటగా క్వాలిఫై కావాల్సిన పరీక్ష టెట్ పరీక్ష. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే ఈ టెట్ పరీక్షలో క్వాలిఫై అయిన వారే డిఎస్సికి అర్హులు అవుతారు. ఒక్కసారి టెట్ అనే పరీక్ష క్వాలిఫై అయితే దాని యొక్క అర్హత అనేది 7 ఏళ్ల వరకు ఉంటుంది. అయినప్పటికీ చాలామంది అభ్యర్థులు ఒకసారి టెట్ రాసిన తర్వాత వారి యొక్క మార్కులను పెంచుకోవడానికి మరలా టెట్ పరీక్షను రాయడం జరుగుతుంది. ఎందుకు అంటే టెట్ పరీక్షలో వచ్చిన మార్కులకు డిఎస్సీలో 20% వెయిటేజీ అనేది ఉండడం వల్ల చాలామంది అభ్యర్థులు మరల ఈ పరీక్ష అనేది రాస్తుంటారు. ఇక ఈ పరీక్ష అనేది ఆన్లైన్లో ఉంటుందా, ఆఫ్లైన్లో ఉంటుందా అనేదైతే మనకు ప్రస్తుతానికి అధికారులు సమలోచన చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఆఫ్లైన్లోనే నిర్వహించే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మనందరికీ తెలుసు, ఇది వరకు నిర్వహించినటువంటి టెట్ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, వాటిలో ఆన్లైన్లో వివిధ క్వశ్చన్ పేపర్ల ద్వారా పరీక్షలు నిర్వహించడం ద్వారా కొద్దిమంది అభ్యర్థులకు ప్రశ్నాపత్రం కఠినంగాను, కొద్దిమంది అభ్యర్థులకు ప్రశ్నాపత్రం సులువుగాను వచ్చినట్టు అభ్యర్థులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో అభ్యర్థుల యొక్క ప్రతిభ అనేది ఏ విధంగా కొలవడం జరుగుతుంది అని కూడా వారంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్వహించబోయే పరీక్ష ఆన్లైన్లో నిర్వహించాలా లేదా ఆఫ్లైన్లో నిర్వహించాలా అనే దాని మీద అయితే మొత్తానికి ఆలోచిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్న కారణంగా ఆంగ్లం పేపర్ అనేది సపరేట్గా ఇప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది వరకు డిఎస్సీలో అయితే ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్లకు ఆంగ్లం పేపర్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు మనకు ఆంగ్లం పేపర్ వేరుగా ఉండనుంది అనే సమాచారాన్ని ఇక్కడ ఇవ్వనున్నారు. కాబట్టి డిఎస్సీ, నెక్స్ట్ డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులంతా కూడా ఆంగ్లం మీద ముఖ్యంగా పట్టు సాధించాల్సిన అవసరం ఉంటుంది. ఆంగ్లం పేపర్ కూడా క్వాలిఫై అయితేనే మనకు రాబోయే డిఎస్సీలో ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తాయన్నమాట. కాబట్టి ఇది టోటల్గా టెట్ మరియు రాబోయే డిఎస్సీకి సంబంధించిన సమాచారం. అలాగే ఎవరైనా ఉపాధ్యాయులు అమెరికాలో ఉద్యోగం కావాలి అనుకుంటే దానికి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ చూడవచ్చు. అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం. అమెరికాలోని పాఠశాలల్లో గణితం, సైన్స్ సబ్జెక్టులు బోధించేందుకు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ APNRT అధ్యక్షుడు మేడపాటి వెంకట్ తెలిపారు. 50 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అక్లెమ్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇండియా ఆధ్వర్యంలో
టెక్సాస్లోని పలు పాఠశాలల్లో బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు 3 ఏళ్ల గడువు కలిగిన J1 వీసా పొందుతారని, మరో 2 ఏళ్లు పొడిగించేందుకు అవకాశం ఉందని వివరించారు. BED MED చదివి 5 ఏళ్లకు పైగా బోధనా అనుభవం ఉండాలని అన్నారు. వీసా పొందేందుకు టోఫెల్ పరీక్ష ఉత్తీర్ణులు కావాలని అన్నారు. అర్హత కలిగిన వారు https://dev.apnrts.ap.gov.in/home/teacherjobs వెబ్సైట్లో జనవరి 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మరి అమెరికాలో ఉపాధ్యాయ ఉద్యోగం చేయాలనుకుంటున్నటువంటి వారికి ఇది మంచి అవకాశం అని మనం చెప్పవచ్చు. ఇక్కడ బీఈడి లేదా ఎంఈడి చదివి 5 ఏళ్లకు పైగా బోధనా అనుభవం ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు టోఫెల్ పరీక్ష కూడా ఉత్తీర్ణులు కావాలి అనే విషయాన్ని ఇక్కడ పేర్కొన్నారు. మరి టోటల్గా ఖాళీలు అయితే 50 పోస్టులు ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది మొత్తానికి ఈరోజు ఉన్నటువంటి సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.